బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ అలాగే కర్ణాటకలో సాలిడ్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపింది. కానీ మొదటి నుంచి ఈ సినిమా హిందీలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా, మొదటి రోజు స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా తర్వాత పుంజుకున్న సినిమా మొదటి రోజు డే ఎండ్ అయ్యే సమయానికి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో హోల్డ్ చేసింది. ఇక మొత్తం మీద మొదటి రోజు 7.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అందుకున్న సినిమా రెండవ రోజు మరింత జోరును పెంచగా 10 కోట్ల మార్కును టచ్ చేస్తుంది అనుకున్నా కానీ కొంచెంలో మిస్ అయ్యి మొత్తం మీద రెండవ రోజు 9.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను సాధించింది. టోటల్ గా 2 రోజుల్లో హిందీలో ఇప్పుడు 17.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకొని ఎక్స్ట్రాడినరీగా దూసుకుపోతూ దుమ్ముదుమారం లేపుతూ ఉంది. ఓవరాల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని సినిమా వాల్యూ బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల షేర్ దాకా రికవరీ చేసింది సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఇక మూడవ రోజు మంచి జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద మరో 12 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో మంచి జోరును చూపెడుతూ ఉండటం, తర్వాత వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ అక్టోబర్ 2 నేషనల్ హాలిడే ఉండటం, తర్వాత వీకెండ్ లో కొత్తగా సినిమాలేవీ లేకపోవడం, దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తూ ఉండటంతో హిందీలో లాంగ్ రన్ లో మంచి లాభాలను సినిమా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక మూడవ రోజు సినిమా హిందీలో 2x మార్కును ఖచ్చితంగా అందుకుని తీరే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా లాంగ్ రన్ లో సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.